नमस्कार इवाह राष्ट्र व्याप्त तेलुगुदेशं पार्टी चंद्रबाबु नायडु गारी पिलुपु मेरकु तेलुगुदेशं पार्टी कलेक्टरेट मुट्टडि कार्यक्रमान्नि चेपट्टायि पेद्द एत्तुन जिल्ला व्याप्तंगा वेल मंदि तरलोस्ते इवाह पेदल्लो एंत कडुपु मंट उंदि ई ओटीएस प्रभुत्वं గత ప్రభుత్వాలు నిర్మించినటువంటి నీళ్లకు ఈ ప్రభుత్వం డబ్బులు కట్టడం ఏ మాత్రం సమంజసం అనేటువంటిది ఇవాల తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. ఎన్టీ రామారావు మొదలుపెడితే చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డిలు, రోసేయులు, వీళ్ళందరూ ఇవాల ఈ ఇళ్ళని కడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీకు పట్టాలు ఇస్తామంటున్నారు. అదేదో ఖచ్చితంగా ఒక సామాన్యుడు అడిగాడు, నా పెళ్ళానికి మళ్ళీ నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్టుందయ్యా మీ ఓటీఎస్ స్కీమ్ అనేటువంటిది. ఈ ప్రభుత్వం చేసేటువంటి ఆలోచనలకు ఇది ఒక తార్కాణం. ఇది కరోనా కష్టకాలంలో ఓటీఎస్ వసూలు చేయడము ముక్కుపిండి అని అంటే పేదల కడుపు కొట్టడమే. ఈ ప్రభుత్వం పేదల మీద ఓటీఎస్ స్కీమ్ని రుద్దితే, వన్ టైం సెటిల్మెంట్ అని పెడితే ఈ ప్రభుత్వానికి కూడా పేదలు వన్ టైం సెటిల్మెంట్ చేస్తారు. ఈ ప్రభుత్వం వన్ టైం గవర్నమెంట్గానే మిగిలిపోతుంది. మీరు అడిగింది కూడా ఒక్క ఛాన్స్ అన్నారు. ఆ ఒక్క ఛాన్స్కే ఈ ప్రభుత్వం పరిమితం కాబోతుంది అనేటువంటిది తెలుగుదేశం పార్టీ స్పష్టం చేస్తోంది. ఈ ఓటీఎస్ పథకాన్ని వెంటనే రద్దు చేసుకుని ఉచితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామన్నటువంటి హామీని తెలుగుదేశం పార్టీ ఇవ్వాలిస్తోంది. ఓటీఎస్ పేరుతో జగన్ ప్రభుత్వం పేదల రక్తం పీల్చే ఒక దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకనే ఎవ్వరూ ఈ ఓటీఎస్ పథకం పట్ల ఆసక్తి కాదు కదా, తీవ్రమైన వ్యతిరేకత చూపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మంది పేదలు ప్రభుత్వం నుంచి ఇల్లు నిర్మించుకున్నారని గుర్తిస్తే ఇప్పటిదాకా 50,000 మంది నుంచి బలవంతంగా జిల్లా కలెక్టర్ను మొదలుకొని వాలంటీర్ వరకు ఇదే పని చేస్తే 50,000 మందితో బలవంతంగా వసూలు చేయించుకున్నారు. అంటే 10% మంది కూడా పేదలు ఈ పథకం పట్ల ఏమాత్రము శ్రద్ధ చూపలేదనే స్పష్టంగా అర్థమవుతుంది. నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, ఎన్నికల ముందు ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి, పేదలందరికీ ఉచితంగా ఇల్లు కట్టిస్తాను, 5,60,000 రూపాయలు అవుతుంది ఒక అపార్ట్మెంట్ ఖరీదు, దాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎప్పుడో 30 సంవత్సరాల కిందట నిర్మించుకున్న ఇళ్లకు కూడా 10,000 రూపాయలు ముక్కుపిండి వసూలు చేయాలనే ఆలోచనే ఒక పెద్ద దుర్మార్గమైన ఆలోచన. కాబట్టి పేదలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికైనా తక్షణం ఈ ప్రభుత్వం పేదల నుంచి వసూలు చేసే ఓటీఎస్ పథకాన్ని రద్దు చేయాలి, వెనక్కి తీసుకోవాలి. స్వచ్ఛందమని ప్రభుత్వం చెప్తున్న క్షేత్రస్థాయిలో పూర్తిగా యంత్రాంగం అంతా కూడా ఇదే పని మీదే ఉంది, బలవంతంగా వసూలు చేస్తున్నారు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం తప్ప వెనక్కి తగ్గే సమస్య లేదు. ఎవరి నుంచి కూడా ఈ వసూలు చేయడానికి వీల్లేదు. పేదలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎవరు కూడా ఈ ఓటీఎస్ డబ్బులు కట్టొద్దండి 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 స్పష్టంగా వాళ్ళకి మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఓటీఎస్ కింద భారీ ఎత్తున కూడా ధరలు చేశాం, భారీ ఎత్తున ప్రజలందరూ కూడా ధరలు వచ్చినారు, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కనీసం ఒక కలెక్టర్కి పోయి అందరం కలిసి ఒక మెమరాండం ఇవ్వాలంటే కూడా ఇచ్చేదానికి కూడా పోలీసులు కూడా అడ్డుకున్నారు. బట్ ఇది ఎక్కడ న్యాయం అర్థం కావట్లేదు. ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా ఈ విధంగా ధర్నాలు చేసి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపించడానికి ఒక అధికారం కలవాలంటే వెంటనే కూడా స్పందించేవాళ్ళు. బట్ ఈ గవర్నమెంట్లో కనీసం ఒక మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి వచ్చి ఇక్కడ మెమరాండం ఇవ్వాలంటే కూడా ఎంత ఇబ్బందులు పడిన ఆడవాళ్ళు అయితే కిందకు పడి తోసలాడుకుంటా చాలా ఇబ్బందికరంగా కూడా మన వీటికి వచ్చేదానికి. ఏది ఏమైనా ఓటీఎస్ కింద ఎవరు కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము కూడా గౌరవ సభలు కూడా పెడుతున్నాం, గ్రామాల్లో కూడా వెళ్ళినప్పుడు కూడా ఒకటే చెప్తున్నాం, ఓటీఎస్ కింద ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా మీరు కట్టొద్దండి. ఏమంతా దౌర్జన్యం చేసినా మీకు కూడా పెన్షన్లు తీసేస్తాం, హౌసింగ్ కట్ చేస్తాం, ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఏదైనా ఉంటే కూడా పథకాలు కూడా మీకు రానికుండా చేస్తామని దౌర్జన్యం కూడా చేస్తున్నారు. అయినా కూడా ఎవరు భయపడొద్దండి, మేము కోర్టు కేసైనా మళ్ళీ మీకు ఇప్పిస్తాం, ఓటీఎస్ కింద మాత్రం ఒక్క రూపాయి కూడా మీరు కట్టొద్దండి అని ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి కూడా చేసేది కూడా జరిగింది, అదే విధంగా కూడా చేస్తున్నారు. ఓటీఎస్ కింద ఎందుకు 10,000 రూపాయలు మేము కట్టాలని మహిళలు కూడా ఈరోజు అడుగుతున్నారు. కనీసం తినేదానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లాలు కూడా కరువు ప్రాంతాలు ఉన్నాయి, ఎంతోమంది కూలిపోతేనే ఈరోజు వాళ్ళు కడుపు కన్నం పెట్టుకు తినే పరిస్థితుల్లో ఉన్నారు. మరి అలాంటి కుటుంబాల్లో 10,000 రూపాయలు కట్టమంటే ఎక్కడి నుండి తెచ్చి కడతారయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా కళ్ళు తెరిచి చూడాలి. పల్లెల్లో ఏం జరుగుతుందో విషయం కూడా తెలుసుకోకుండా మీకు ఎవరు చెప్తున్నారో ఏమో అర్థం కాని పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమైనా
ఓటీఎస్ కింద మాత్రం ఒక్క రూపాయి కూడా కట్టొద్దని నేను కూడా తెలియజేస్తున్నా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే తెలుగుదేశం నాయకులు గాని అందరం కూడా వచ్చి మీకు అందరికీ కూడా అండగా మేము ఉంటాం ఒక్క రూపాయి కూడా కట్టొద్దని మరి మరి అందర్ని కూడా నేను కోరుకుంటున్నాను ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఓటీఎస్ మీద ధర్నా నిరసన కార్యక్రమం కలెక్టరేట్ల దగ్గర చేపట్టడం జరిగింది దీని ఉద్దేశం ఆనాడు నందమూరి తారక రామారావు గారు 83 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తర్వాత మనం చూసినట్లయితే కాలక్రమేణా మారినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఏ రోజు కూడా వన్ టైం సెటిల్మెంట్ అనేది లేదు అదే విధంగా పక్కా గృహ నిర్మాణ పథకం బీదుల కోసం ఇచ్చినటువంటి ఈ పథకం అయితే జగన్ మోహన్ రెడ్డికి ఈ రోజు ఆర్థిక లోటును దృష్టిలో పెట్టుకొని దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు వసూలు చేయాలనేటువంటి ఉద్దేశంతో బీద వాళ్ళతో వసూలు చేయాలనేది నిర్ణయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది పూర్తిగా వ్యతిరేకిస్తాం పేదల పక్షాన నిలబడతాం అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి దిగొచ్చేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తాం ఈ రోజు గ్రామాలకి గౌరవ సభలతో మేము వెళ్తా ఉంటే రేషన్ కార్డులు మీకేస్తాం పెన్షన్లు మీకేస్తాం కట్టుకుంటే కట్టాల్సిందే అని డిమాండ్ చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా గమనిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకోసమే ఇది కంటిన్యూ కావాలి ఆ రోజులో 83 కొమ్ములు చూస్తే ఆ రోజు ఎదురుముగ్గులు తడకలు ఇచ్చేవాళ్ళు ఆ ప్రభుత్వాల్లో కానీ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత పక్కా గృహాలు ఉండాలా నివసించేదానికి ఆమోదకమైనటువంటి ఇల్లు ఉండాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఇచ్చినటువంటి ఈ పథకానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తండ్రి కూడా ఎక్కడ కూడా ఓటీఎస్ అనేది ఎక్కడ కూడా లేదు ఈ లేదు అయితే ఈనాడు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు అందరూ కూడా దాన్ని కట్టుబడి ఉండి బీదుల కోసం పాటుపడారు చాలామంది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేయడం శోచనీయం దీన్ని గర్హిస్తున్నాం ఖండిస్తున్నాం ఇంకా ప్రజల్లోకి వెళతాం దీన్ని ఇంకా చైతన్యవంతులు చేసి ప్రజలకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.